IAS versus IPS Vivadam Pai Karnataka Prabhutvam serious ainte. Iddari Vibhedalu Rachakekkutundatanto IAS Rohini Sinduri, IPS Rupa Maudgalnu Badali Chesindi. Badhyatagala Padavullo Undi Paruvu Teesukunela Vyavaharinchadam Entani Mandipaddaru CM. Intaki Iddari Madhya Vivadaniki Asalu Karanam Enti. Iddaru Unnatadhikarula Madhya Vivadam Karnatakalo Hot Topic Ga Marindi. Karnataka Devadaya Shaka Commissioner Rohini Sinduri, Cheti Vruttula Corporation MD Rupa Madhya Vivadam, Racharacha Indi. Iddaru Mahila Adhikarulu Social Media Lo, Vakaripai Marokaru, Aropanalu Chesukunnaru. Asalu Veeri Godavaku Karanam Entante, Karnatakalo, MLA Sara Mahesh Bhukabjalu Chesarani, Rohini Sinduri, Koddi Nelala Kritam, Aropincharu. ఈ ఆరోపణలపై తీవ్ర దుమారం రేకటంతో ఎమ్మెల్యే మహేష్ వివరణ ఇచ్చారు. అప్పుడు చల్లారిన ఈ గొడవ ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. అందుకు కారణం రోహిణికి సంబంధించిన కొన్ని ప్రైవేట్ ఫోటోలను ఐపీఎస్ అధికారిని రూప సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే. ఎమ్మెల్యేపై ఆరోపణలు చేసిన రోహిణి మరో ఐఏఎస్ అధికారి మణిమన్నంతో కలిసి ఆ ఎమ్మెల్యేను కలిసిన ఫోటోను రూప పోస్ట్ చేశారు. ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని తైవాన్ జామ పండిస్తున్నారా? అయితే మీ తైవాన్ జామను 1 కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మొచ్చు. అసలు రోహిణి ఆ ఎమ్మెల్యేను ఎందుకు కలవాల్సి వచ్చిందో చెప్పాలని రూప డిమాండ్ చేశారు. ఐఏఎస్ రోహిణి సింధూరుపై ఐపీఎస్ రూప 20 ఆరోపణలు చేశారు. రోహిణి సింధూరి పెద్ద ఎత్తున అవినీతి చేసినట్టు తన దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయన్నారు. ఆమెపై లోకాయుక్తకు కూడా ఫిర్యాదు చేస్తున్నట్టు ఫేస్బుక్లో పెట్టారు. బెంగళూరులోని జాలహల్లిలో విశాలమైన ఇంటిని రోహిణి సింధూరి కట్టుకున్నారని, స్థిరాస్తి రిటర్న్స్లో ఈ ఇంటి ప్రస్తావన లేదని ఆరోపించారు. ఐపీఎస్ అధికారి రూప తన ప్రైవేటు ఫోటోలు విడుదల చేయటంపై రోహిణి సింధూరి మండిపడ్డారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తానన్నారు. అంతేకాకుండా వ్యక్తిగత ఫోటోలను తాను ఏ అధికారులకు పంపించానో బయటపెట్టాలని సవాల్ చేశారు. ఇద్దరు మహిళా అధికారులు సోషల్ మీడియా వేదికగా రచ్చరచ్చ చేసుకోవటం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ఇద్దరిని బదిలీ చేయటంతో పాటు వారికి ఎక్కడ పోస్టింగ్ ఇవ్వలేదు. ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని తైవాన్ జామ పండిస్తున్నారా? అయితే మీ తైవాన్ జామను 1 కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మొచ్చు.